హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ అండ్ లాస్ట్ టాపిక్ అండి కెమికల్ రియాక్షన్స్. సో కెమికల్ రియాక్షన్స్లోని ఏంటంటే నేను మీకు ఇంట్రడక్షన్ మొత్తం ఇస్తే చాలా టైం పడుతుంది, మేబీ మళ్ళీ ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా అవుతుంది, కాబట్టి డైరెక్ట్ నేను మీకు ఆప్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇన్ విచ్ కెమికల్ రియాక్షన్, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఈ 4 ఆప్షన్స్లోనంట అయాన్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ 2 కాంపౌండ్స్, అంటే 2 కాంపౌండ్స్ మధ్యలో మనకి అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యి ఒక డిఫరెంట్ కాంపౌండ్ ఫామ్ చేస్తాయి, ఈ 4 ఇట్లు ఏదని అడుగుతున్నాడు. అందులో ఫస్ట్ వన్ ఏంటి మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటంటే లైక్ ఒకళ్ళ ప్లేస్ని ఇంకొకరు వెళ్ళడం, అంటే ఏంటి అక్కడ రీప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ కదండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ కోసం చెప్తాను. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే దానికి ఇంకొక నేమ్ ఏంటంటే మనకి సింగిల్ డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటారండి. దానికి ఇంకొక నేమ్ ఏంటంటే సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆర్ సింగిల్ రీప్లేస్మెంట్ రియాక్షన్, ఓకేనా. సో ఇలా అంటే ఒకరి ప్లేస్లోకి ఇంకొకరు వెళ్తారు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఏ ప్లస్ బీసీ అనే 2 ఉన్నాయి, అంటే ఇక్కడ మనకి ఏంటి బీ ప్లస్లోకి ఏ వచ్చేస్తున్నాడు, ఏ బీని పక్కకు పంపించేసి బీ ప్లస్లోకి ఎవరు వస్తున్నారు, ఏ వస్తున్నారు, అప్పుడు బీ ప్లస్ ఏసీ అవుతుంది కదా. అంటే ఇక్కడ బీ ప్లస్లో ఎవరు మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యారంటే ఏ అనేవాడు, అంటే బీ ప్లస్లో ఏ అనేవాడు రీప్లేస్ అయ్యాడు. ఇలా మనకి దీన్నే మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఆ దీన్నే ఇంకోటి ఏమంటామంటే సింగిల్ డిస్ప్లేస్మెంట్ ఆ సింగిల్ రీప్లేస్మెంట్ రియాక్షన్ అన్న సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్న ఒకటి. ఇది ఫస్ట్ ఆప్షన్ గురించి. నెక్స్ట్ మనకి ఏంటి డ్యూయల్ డిస్ప్లేస్మెంట్. డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ ఎలా చూడండి, ఇప్పుడు ఇక్కడ సింగిల్ అయింది, ఇప్పుడు డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎలా అంటే ఏబి ప్లస్ సిడి అని ఇద్దరు ఉన్నారు, ఏ అనేవాడికి ఒక ఛార్జ్ ఉంది క్యాటియన్ అనుకుందాం, ఏ అనేది బి అనేది ఏంటి అనే అని అనుకుందాం, అలా సి అనేది ఏంటి సపోజ్ క్యాటియన్ అనుకుందాం, డి అనేది ఏంటి అనే అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతారంటే అయాన్స్, అంటే క్యాటియన్ అని అంటే అనియన్ అంటే ఏంటి అవి ఛార్జెస్ అంటే అయాన్స్ కదండి. సో మనకి అయాన్స్ అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఆ 2 అట్రాక్ట్ అవుతాయి కదా. సో ఇందులో ఉన్న అంటే ఇందులో ఉన్న ఒక క్యాటియన్ వచ్చి ఇందులో ఉన్న క్యాటియాన్ తీసేస్తుంది, అంటే దాని ప్లేస్లోకి ఇది దాని ప్లేస్లోకి అది రీప్లేస్మెంట్ అవుతుంది కదా. అండ్ ఇందులో ఉన్న ఆనియన్ కూడా అలానే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ డి అనేవాడు ఏం చేస్తాడు, సరే ఇక్కడ డి అనేవాడు కాదు, ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడికి మనకి క్యాటియాన్ అనేవాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే డితో తను లింక్ పెట్టుకోవాలనుకున్నా, డితో అట్రాక్ట్ అవ్వాలి అని చూస్తున్నాడు కాబట్టి. అప్పుడు ఏమైంది ఏ సి అనే ప్లేస్లోకి ఏ వచ్చేసింది, అప్పుడు ఏడి అయింది కదండి, ఎందుకంటే ఒకళ్ళు పాజిటివ్ చార్జ్ ఒకళ్ళు నెగిటివ్ చార్జ్ ఇద్దరు కలిపి అట్రాక్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడు సి అనేవాడు ఏం చేస్తాడు, సి అనేవాడు బీతో కంబైండ్ అవుతాడు, ఎందుకంటే సి క్యాటియాన్, సికి ఒక ఛార్జ్ బీకి ఒక ఛార్జ్ కదా, ఈ 2 కలిపి కంబైండ్ అవుతారు అనమాట, అప్పుడు బీసీ అంతే కదా. అంటే ఇక్కడ ఏమైంది, ఫస్ట్ టైం మనకి ఇక్కడ సి ప్లేస్లోకి ఏ వెళ్ళిపోయి డితో కాంబినేషన్ జరుపుకున్నాడు ఏడి అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్లేస్లోకి సి వెళ్ళాడు, ఏ ప్లేస్లోకి సి వెళ్ళి ఏం చేశారు బీసీ అని ఒక కాంబినేషన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, అయాన్స్ అనేవి ఇక్కడ మీకు అంటే ఇందులో క్యాటియన్ అనియన్ అంటే ఏంటంటే ఇవి మనకి అయాన్స్ కదా. సో అయాన్స్ అనేవి ఇక్కడ ఏమవుతున్నాయి మనకి ఎక్స్చేంజ్ అవుతున్నాయి, 2 కాంపౌండ్స్ మధ్యలో మనకి ఇక్కడ అయాన్స్ ఫామ్ అయ్యి డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ చేసాయి కదండి. ఏబి ప్లస్ సిడి అనేది మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్గా ఏమి ఇచ్చింది, అక్కడ ఏడి ప్లస్ బీసీ అనే డిఫరెంట్ కాంపౌండ్స్ని ఇచ్చింది, దాన్ని మనం డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి. బట్ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, రిడాక్స్ అంటే మనకు ఆ నేమ్లోనే ఉంటుంది, రిడాక్స్ అంటే అందులో మనకు ఆక్సిడేషన్ ఉంటుంది అండ్ రిడక్షన్ కూడా ఉంటుందని చెప్పాను. సపోజ్ ఏంటి అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనకి రిడాక్స్ది ZNO ప్లస్ జింక్ తీసుకొని జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏమిస్తుంది, జింక్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఇస్తుంది. అంటే ఇక్కడ జింక్ అనేది ఏమైందండి, ఆక్సిజన్ని తీసేసింది, అంటే ఆక్సిజన్ తనతో లేదు, అంటే అది ఏమైనట్టు మనకి అక్కడ ఇక్కడ మనకి ఆక్సిజన్ లేదు అంటే దాన్ని ఏమంటామండి, అండ్ ఇక్కడ కార్బన్ అనేది ఆక్సిజన్ తీసుకుంది అప్పుడు దాన్ని ఏమంటాము, సో ఇది మనకి ఆక్సిడైజ్ అయిందనే కదా అంటాము, అంటే ఆక్సిజన్స్ అక్కడ మీకు యాడ్ అయితే అది మనకి అక్కడ ఆక్సిడేషన్ జరిగింది అంటాము కదా. సో ఇక్కడ మనకి ఆక్సిజన్స్ అనేవి యాడ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కార్బన్ అనేది కార్బన్ మోనాక్సైడ్కి ఇక్కడ ఆక్సిడేషన్ అనేది జరిగింది. కానీ ఇక్కడ జింక్ ఆక్సైడ్లో మనకి ఏమైంది, ఆక్సిజన్స్ని అది తగ్గించుకుంది, దీన్ని మనం ఏమంటామంటే అది రిడ్యూస్ చేసుకుంది, దాన్ని మనం రిడక్షన్ అంటాం. ఎప్పుడైనా ఏ కెమికల్ రియాక్షన్స్లో అయినా మీకు 2 ఉంటాయండి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ మ్యాక్సిమం ఉంటాయి, ఓకేనా. సో ఇది దీని గురించి. నెక్స్ట్ ఇంకా మనకి డైరెక్ట్ కాంబినేషన్ అండి. డైరెక్ట్ కాంబినేషన్ అంటే ఏంటి, ఇప్పుడు 2 or more సింపుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, అవి కంబైన్ జరిగి ఒక కాంప్లెక్స్ ప్రోడక్ట్ని ఇస్తాయన్నమాట. అంటే ఏంటంటే మనకి డైరెక్ట్ కాంబినేషన్, కాంబినేషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూడండి, ఏ ప్లస్ బి అనే కాంబినేషన్, ఏ అనేది ఒక సింపుల్ సబ్స్టెన్స్, బి అనేది ఒక సింపుల్ సబ్స్టెన్స్, అండ్ ఇంకా మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు 2 or more సింపుల్ సబ్స్టెన్సెస్ అని చెప్తున్నాను. ఈ 2 ఏమయ్యి ఎడిషన్ అంటే ఇక్కడ కంబైన్ జరిగాక ఒక కాంప్లెక్స్ ప్రోడక్ట్ని మీకు ఫామ్ చేస్తుంది, అంటే ఏబి అనే ఒక కాంప్లెక్స్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది, ఓకేనా.
అండ్ ఫస్ట్ సపోజ్ ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, రెండు కలిపి మీకు CO2ను ఫామ్ చేస్తాయి. సపోజ్ CaO కాల్షియం ఆక్సైడ్ అనేది మీకు వాటర్తో కలిపి మీకు ఏమిస్తుందండి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్తుంది. అంటే ఇక్కడ 2 or more, ఇంకా ఎక్కువైనా మీరు తీసుకోవచ్చు, 2 or more సింపుల్ సబ్స్టెన్సెస్ కలిపి మీకు ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ మీకు ఇక్కడ ఫామ్ చేస్తుంది. అది మనకి డైరెక్ట్ కాంబినేషన్ రియాక్షన్, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీకు 4 ఆప్షన్స్లో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర యూజ్ అవుతాయి చెప్పిన గుర్తుంచుకోండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే అయాన్స్ అనేవి 2 కాంపౌండ్స్ మధ్య ఎక్స్చేంజ్ జరిగి డిఫరెంట్ కాంపౌండ్ ఇవ్వడం అందుకు మనకి డ్యూయల్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ ఈస్ ఆల్వేస్ ఎండోథెర్మిక్? ఎండోథెర్మిక్ అంటే ఏంటి, మనకి ఎక్సోథెర్మిక్ అంటే ఏంటి? ఇప్పుడు ఎక్సోథెర్మిక్ ఎండోథెర్మిక్ అని రెండు ఉంటాయండి. ఎక్సోథెర్మిక్ చూడండి, ఎక్సోథెర్మిక్ అంటే హీట్ని రిలీజ్ చేస్తాయి, ఎండోథెర్మిక్ అంటే ఏంటంటే హీట్ని అబ్జర్బ్ చేసుకుంటాయి అన్నమాట, ఓకేనా? ఎండోథెర్మిక్ అంటే అవి హీట్ని అబ్జర్బ్ చేసుకుంటాయి, ఎక్సోథెర్మిక్ అంటే అవి హీట్ని రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఎండోథెర్మిక్ నేచర్ అని అడుగుతున్నాడు. ఎండోథెర్మిక్ అంటే ఏవి మీకు ఇందులో హీట్ని అబ్జర్బ్ చేస్తాయని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనకి ఇక్కడ కంబషన్ రియాక్షన్ అని ఇచ్చాడు. కంబషన్ రియాక్షన్ అనేది మీకు ఏంటంటే అదొక ఎక్సోథెర్మిక్ అండి, ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనమాట. సో ఇక్కడ ఇది ఎలా అయింది అంటే, ఇప్పుడు కంబషన్ అంటే ఏంటి మనకి, ఇప్పుడు అంటే ఇది సబ్స్టెన్సెస్ మధ్య ఒక కెమికల్ రియాక్షన్ కదండి కంబషన్ రియాక్షన్ అనేది. సో ఇందులో మీకు ఏమవుతుందంటే, కంబషన్ రియాక్షన్లోని ఆక్సిజన్ అనేది ఎనదర్ సబ్స్టెన్స్ ఉంటుంది కదండి, ఆక్సిజన్ అనేది ఎనదర్ సబ్స్టెన్స్తో మీకు ఏమవుతుందంటే రియాక్షన్ జరుపుకుంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, CH4 అంటే ఏంటి మనకి, మీథేన్ ప్లస్ ఆక్సిజన్ ఇస్ గివ్స్ రైజ్ టు, ఏమిస్తుంది మనకి ఇక్కడ వాటర్ ఇస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అండ్ కొంత హీట్ని అండ్ కొంత లైట్ని కూడా ఇక్కడ మీకు ఇది రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ఎక్సోథెర్మిక్. మీకు ఇందాకే చెప్పాను ఎక్సోథెర్మిక్ అంటే ఏంటి, హీట్ని రిలీజ్ చేస్తుందని చెప్పి. సో ఇక్కడ మనకి హీట్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి కంబషన్ రియాక్షన్ అనేది ఏంటి, కంబషన్ అంటే ఆక్సిజన్ అనేది అండ్ ద సబ్స్టెన్స్తో మనకి ఇక్కడ ఏమైంది, రియాక్షన్ జరిపింది. రియాక్షన్ జరిపినప్పుడు మీకు ఏం రిలీజ్ చేస్తుంది, హీట్ అండ్ లైట్, అంటే మస్ట్ అన్షుడ్గా మనకి హీట్ని రిలీజ్ చేస్తుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఎక్సోథెర్మిక్ అంటే. సో కంబషన్ రియాక్షన్ అనేది మనకి ఏమవుతుంది, ఎక్సోథెర్మిక్. సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోవచ్చండి కంబషన్కి. సపోజ్ మెగ్నీషియం ప్లస్ ఆక్సైడ్ గివ్స్ రైజ్ టు MgO, ఇలాంటివన్నీ మనకు ఆక్సిజన్తో కలిపి ఏమిస్తున్నాయి, MgO. ఇంకా కొన్ని ఆల్రెడీ హీట్ని కూడా రిలీజ్ చేస్తుండే, చాలా వస్తాయి మనం ఇలా చూసుకుంటూ పోతే. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి డికంపోజిషన్ రియాక్షన్. డికంపోజిషన్ అంటే ఏంటంటే, ఇది మనకి యాక్చువల్గా ఎండోథెర్మిక్ రియాక్షన్. ఎండోథెర్మిక్ అంటే ఏంటంటే, ఇవి మీకు హీట్ని అబ్జర్బ్ చేసుకొని చేస్తాయన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాయంటే, ఇప్పుడు సపోజ్ A+B ఉంది. డికంపోజిషన్ అంటే గుర్తుంచుకోండి, మళ్ళీ నేను రిపీట్ చేయను బిట్స్లో వచ్చినప్పుడు. ఏబి అనేది ఉంది, ఏబి అనేది మీకు ఏమైపోతుందంటే సెపరేట్ అయిపోతుంది అనమాట, A+Bగా, ఓకేనా? అంటే ఇక్కడ కంబైన్డ్ కలిపి సెపరేట్ అయిపోయింది, ఇక్కడ విడిపోయారు రెండు, అంటే బ్రేక్ డౌన్ అయింది. అలాంటప్పుడు మనం డికంపోజిషన్ అంటాం, ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే ఎండోథెర్మిక్. ఎండోథెర్మిక్ అంటే ఇక్కడ ఏంటంటే అవి హీట్ని అబ్జర్బ్ చేసుకుంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి డికంపోజిషన్కి కాల్షియం కార్బనేట్ ఉంది, CaCO3 అనేది మీకు హీట్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. హీట్ని అబ్జర్బ్ చేసుకుని ఏమైపోతుంది, మనకు అక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. అంటే కాల్షియం ఆక్సైడ్గా అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్గా మనకు అక్కడ ఫామ్ అవుతుంది. సో హీట్ని ఇక్కడ అబ్జర్బ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని మనం ఎండోథెర్మిక్ అంటే, డికంపోజిషన్. సో ఇది మన ఆప్షన్. అండ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, డిస్ప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, AB+C అనేది ఉంది, ఇక్కడ ఒకరు ప్లస్లో ఒకరు వస్తున్నారు ఇక్కడ, అంటే ఇది ఎలా అవ్వచ్చు మనకి, A+BC అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను స్టార్టింగ్లోనే. అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో మనకి ఏముంటాయంటే, మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి, సింగిల్ ఒకటి అండ్ డబుల్ ఒకటి. సింగిల్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇందాక మీరు ఆల్రెడీ చూసారు డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ అని, ఇందాక ఫస్ట్ క్వశ్చన్లోని డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ అన్న డబుల్ డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే, ఓకేనా? ఆల్రెడీ నేను మీకు నేమ్స్ చెప్పాను. సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం, ఓకేనా? సో ఇదే ఇక్కడ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మళ్ళీ మనకి 2 టైప్స్, సింగిల్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్, ఆర్ సింగిల్ సబ్స్టిట్యూషన్ ఆర్ డబుల్ సబ్స్టిట్యూషన్, ఆర్ సింగిల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డబుల్ డిస్ప్లేస్మెంట్, ఇవన్నీ ఒకటే మీనింగ్స్. సో ఇక్కడ మనకి ఏమడిగా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే నేను మీకు ఆల్రెడీ అక్కడ ఐడియా ఇచ్చాను. నెక్స్ట్ మనకి ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి, 2 రియాక్టెంట్స్ కంబైన్గా ఫామ్ అయ్యి, అంటే ఒక ప్రోడక్ట్ని ఇక్కడ మనకి ఇస్తుంది అనమాట. అంటే ఎలా, ఇప్పుడు MG+ ఆక్సిజన్ తీసుకోండి, మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ అనేది మీకు మనకి ఇక్కడ బ్యాలెన్సింగ్ అనే సంబంధం లేదు, జస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి మెగ్నీషియం ప్లస్ ఆక్సైడ్ అంటే ఇక్కడ ఏంటి, A+B కంబైన్డ్గా ఫామ్ అయ్యి AB ఇస్తుంది, అక్కడే మనకు తెలిసిపోతుంది కాంబినేషన్ రియాక్షన్ అని.
सो कांबिनेशन रिएक्शन डिकंपोजिशन रिएक्शन मन की रेंडु वेर वेर वस्तायि डिकंपोजिशन अंटे रेंडु कलिपि अदि ब्रेक डाउन अवुतुंदि कांबिनेशन अंटे मन की रेंडु वेर वेरगा उंडि ओकटि ओकटि फॉर्म चेस्तुंदि अला मन की सो ए प्लस बी गिव्स रेस टू ए बी अनिस्ते अदि मन की एम अवुतुंदि कांबिनेशन सपोज कार्बन प्लस ऑक्सीजन गिव्स रेस टू कार्बन डैआक्सैड इदेंटि इदि कूडा मनकु ओक कांबिनेशन रिएक्शन ओकेना सो इवन्नी मनकि एंटंटे एक्सोथर्मिक अंडि एक्सेप्ट डिकंपोजिशन रिएक्शन इदोकटे मीकु हीट नि अब्जर्व चेसुकोनि चेस्ते मिगतावन्नी मनकि हीट नि रिलीज चेसेवे ओकेना सो नेक्स्ट क्वेश्चन इक्कड मनकि ऑप्शन बी अंडि नेक्स्ट क्वेश्चन एंटि द केमिकल रिएक्शन विच हीट इज रिलीज्ड इज कॉल्ड चूडंडि हीट रिलीज अयिते मीकु एमनि चेप्पानु नेनु एक्सोथर्मिक अनि ऑलरेडी चेप्पानु कदा सो इवन्नी एक्सोथर्मिक अंडि हीट रिलीज चेस्ते मनकि एक्सोथर्मिक एंडोथर्मिक अंटे एंटि हीट ने अब्जर्व చేసుకుంటే కాంబినేషన్ అంటే ఏంటో చెప్పాను డికంపోజిషన్ అంటే చెప్పాను మీకు డికంపోజిషన్ అంటే గుర్తుంది కదండి డికంపోజిషన్ అంటే ఏబి అనేది మీకు బ్రేక్ డౌన్ అయిపోయి ఏ ప్లస్ బిగా ఉంటుంది అదే కాంబినేషన్ అంటే రివర్స్ వస్తుంది ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది కలిపి ఏబిగా ఫామ్ అయిపోతుంది ఇది మీకు కాంబినేషన్ అంటే కదా నెక్స్ట్ ఇక ఆప్షన్ సి నెక్స్ట్ 13 నర్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిజన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విత్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ కాల్డ్ ఏమంటామండి మనం దాన్ని చూడండి ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది వస్తుంది కదండి సో ఎలక్ట్రిక్ ఎనర్జీ అది మీకు వాటర్ నుండి పాస్ అయ్యేటప్పుడు ఆ వాటర్ అనేది మీకు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్గా మీకు అక్కడ సెపరేట్ అయిపోతుంది అనమాట అంటే ఏంటి ఎలక్ట్రోలసిస్ ఆఫ్ వాటర్ అంటాం కదా దీన్ని సో ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు ఫస్ట్ వాటర్ అనేది ఉంది దాన్ని మనం ఎలక్ట్రోలసిస్ చేస్తున్నాం ఎలక్ట్రోలసిస్ చేయడం అంటే ఏంటి వాటర్ నుండి మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం అప్పుడు మీకు ఏమైపోతుందండి హైడ్రోజన్గా ఆక్సిజన్ మాలిక్యూల్స్ మీకు సెపరేట్ అయిపోతుంది సెపరేట్ అయిపోవడం అంటే ఏంటంటే అంటే మనకి లైక్ డికంపోజిషన్ అనే కదా అక్కడ అర్థం సో దాన్నే మనం ఎలక్ట్రో డికంపోజిషన్ అంటాం సో ఇది కూడా మీకు దేనికి రివర్స్ అండి రివర్స్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్ కదా కాంబినేషన్ అండ్ డికంపోజిషన్ ఆల్వేస్ రివర్స్ రియాక్షన్స్ ఓకేనా సో ఇక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు ఇది ఆప్షన్ బి అని చెప్పి నెక్స్ట్ ఏ రియాక్షన్ ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టూ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఇస్ కాల్డ్ చూడండి దీన్ని మనం ఏమంటాం ఇక్కడ ఏమంటున్నాడు ఏ రియాక్షన్ ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇక్కడ వన్ కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ మనం ఒక సబ్స్టెన్స్లో ఉన్న మాలిక్యూల్స్ని ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాం అంటే కలుపుతున్నాం దాన్ని ఏమంటాం ఎడిషన్ రియాక్షన్స్ అంటాం కదండి ఇలా కలపడానే ఒక్కొక్కటి కలుపుకుంటూ పోవడాన్ని ఏమంటాం అందు నేమ్లోనే ఉంది ఎడిషన్ రియాక్షన్స్ అని చెప్పి సో ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్ బి పెట్టచ్చు ఇంకా ఇందులో మనం ఆప్షన్స్ చూసుకుంటే మీకు సపోనిఫికేషన్ కోసం చెప్పాను సోప్ గురించి చెప్పేటప్పుడు సో ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏం లేదు చాలా గ్రూప్స్ ఉంటాయి కదండి ఆల్కహాల్ గ్రూప్ అని ఇవి దీనికోసం చెప్పుకున్నది ఏం లేదు ఎడిషన్ రియాక్షన్స్ అని దీన్ని అంటాము అండ్ ఈస్టిఫికేషన్ అంటే ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈస్టిఫికేషన్ అంటే సపోజ్ మనకి ఆర్సిఓఓహెచ్ ఉంది అంటే ఏంటంటే ఇది ఒక మనకి ఆర్గానిక్ యాసిడ్ ఇది దేంతో అంటే ఆర్ఓహెచ్ ఆర్ఓహెచ్ అంటే ఏంటి మనకి ఆల్కహాల్ యొక్క గ్రూప్ ఆల్కహాల్ అనమాట సో ఈ రెండు రియాక్ట్ జరిగి మీకు ఏమిస్తాయండి ఆర్సిఓఓఆర్ ఆర్సిఓఓఆర్ అంటే ఏంటి ఈస్టర్ నేను మీకు ఈస్టర్ గురించి చెప్పిన చెప్పాను అండ్ ఇంకా వాటర్ని మీకు రిలీజ్ చేస్తుంది ఓకేనా సో అంటే రిజల్టింగ్లో మీకు అట్లీస్ట్ వన్ ఈస్టర్ ప్రోడక్ట్ అయినా ఉంటుందండి ఓకే ఈస్టర్ఫికేషన్ అంటే ఏంటంటే మనకు ఒక ఆర్గానిక్ యాసిడ్ ఆల్కహాల్తో కలిపి మీకు ఈస్టర్ని మీకు ఏం చేస్తుంది ఈస్టర్ని ప్రోడక్ట్గా ఇస్తుంది అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంటుంది సో ఈస్టర్ అనేది మనకి ఈ ప్రోడక్ట్ ఉంది కదా ఇందులో మనకి అట్లీస్ట్ ఇక్కడైతే మనకు ఒకటి వచ్చింది సమ్టైమ్స్ మనకి ఎక్కువ రావచ్చు అంటే మనకి రిజల్టింగ్ ఇదంటే ఏంటండి రిజల్టింగే కదా అంటే రిజల్టింగ్ ఫ్యాక్టర్లో మీకు అట్లీస్ట్ వన్ ఈస్టర్ ప్రోడక్ట్ అయినా వస్తుంది ఇది మనకి ఈస్టర్ఫికేషన్ ఇంకా అంతకన్నా అవసరం లేదు అండ్ ఈస్టర్ఫికేషన్ మనం దేని దేని యూజ్ చేస్తాం మీకు ఆల్రెడీ చెప్పాను మేకింగ్ ఫ్రాగ్రెన్సెస్ వీటన్నిటిలో పెర్ఫ్యూమ్స్ వీటన్నిటిలో కూడా మనం ఈస్టర్నే కదా యూజ్ చేస్తాం సో ఇలాంటివి ఇక్కడ మన ఆప్షన్ బి నెక్స్ట్ 13.9 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎండోథెర్మిక్ ఎండోథెర్మిక్ అనగానే మీకు గుర్తు రావాలి ఎవరు గుర్తు రావాలండి ఎండోథెర్మిక్ అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని గుర్తుంచుకోండి సో ఇందులో మనకి ఎండోథెర్మిక్ ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ ఏంటండి మనకి ఇక్కడ డిసోల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ వాటర్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ వాటర్లో మీకు డిజాల్వ్ అయితే ఏమిస్తుందండి అక్కడ మీకు హీట్ని రిలీజ్ చేస్తుంది హీట్ని రిలీజ్ చేస్తుంది గుర్తుంచుకోండి సోడియం హైడ్రాక్సైడ్ అనేది మీకు వాటర్లో మీకు డిజాల్వ్ అయితే హీట్ని రిలీజ్ చేస్తుంది హీట్ని రిలీజ్ చేస్తే ఇది మనకి ఎక్సోథెర్మిక్ అవుతుంది ఇది మన ఆప్షన్ కాదు అండ్ డికంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫైట్ మీకు ఆల్రెడీ తెలుసు డికంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫైట్ మేబీ తెలిసి ఉండొచ్చు ఇక్కడ మనకి హీట్ని ఏం చేస్తుందంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇది మనకి హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే ఏంటి Fe2O3 అండ్ ఇంకా మనకి సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రాక్సైడ్ని కూడా ఫామ్ చేస్తుంది సో ఇక్కడ మనకి దీన్ని ఏమంటామంటే ఎండోథెర్మిక్ ఎందుకంటే అక్కడ మనకి ఫెర్రస్ సల్ఫైట్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకొని మీకు
ఫెర్రిక్ ఆక్సైడ్ గా అండ్ సల్ఫర్ డయాక్సైడ్ గా సల్ఫర్ ట్రాక్సైడ్ గా ఇస్తుంది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది మనకి ఏమవుతుంది ఎండోథర్మిక్ ఎందుకంటే హీట్ ని అబ్జర్బ్ చేసుకుంటుంది కదా అండ్ డైల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది కూడా మనకి ఏమవుతుందండి యాసిడ్ ని వాటర్ కి యాడ్ చేయడం వల్ల డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఎక్సోథర్మిక్ ఎందుకంటే మనకి అక్కడ హీట్ అనేది రిలీజ్ అవుతుంది వాటర్ అక్కడ యాసిడ్ కలపడం వల్ల అక్కడ మీకు పొగ చూస్తుంటాం మనకి అక్కడ హీట్ అనేది రిలీజ్ అవ్వడం మనం ఆల్రెడీ ల్యాబ్ లో చూసే ఉంటాం ఇంటర్నల్ చదువుకునేటప్పుడు సో ఇది మనకి ఎక్సోథర్మిక్ హీట్ రిలీజ్ అవుతుంది అండ్ లాస్ట్ వన్ మీకు తెలుసు బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అన్న హీట్ రిలీజ్ అవుతుంది అది కూడా మీకు ఎక్సోథర్మిక్ ఉంది సో ఇక్కడ ఆప్షన్ బి నెక్స్ట్ వాట్ ఈస్ నోన్ ఎస్ ద మెజింగ్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ ఆల్కలీన్ వాటర్ చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు యాసిడ్ ఆర్ ఆల్కలీన్ వాటర్ చూడండి ఆల్కలీ మనం వాటర్లో యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అక్కడ కూడా మనకి హీట్ అనేది కంపల్సరీ రిలీజ్ అవుతుంది హీట్ అనేది రిలీజ్ అయితే మనం దాన్ని ఏమంటామండి ఎక్సోథర్మిక్ అంటాము సో ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఓకేనా సో 13 10 కదా సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అండి అండ్ న్యూట్రల్ రియాక్షన్ అంటే ఏంటి ఇప్పుడు యాసిడ్ ప్లస్ న్యూట్రల్ రియాక్షన్ అంటే మనకి యాసిడ్ ప్లస్ బేస్ అనేది మనకి ఏమిస్తుందని తెలుసు సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుందని తెలుసు ఓకేనా సో మీకు ఆల్రెడీ డికంపోజిషన్ రియాక్షన్ తెలుసు ఎక్సోథెర్మిక్ తెలుసు ఎండోథెర్మిక్ తెలుసు న్యూట్రల్ అంటే ఏంటంటే యాసిడ్ ప్లస్ బేస్ అనేది మనకి దేన్ని ఇస్తుందంటే సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుందండి ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్లో మనం నేర్చుకున్నాం సో న్యూట్రల్ అంటాం దాన్ని నెక్స్ట్ డాష్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ యాసిడ్స్ అండ్ బేసెస్ కంబైన్ టు ఫామ్ సాల్ట్ ఇది ఇప్పుడే మీకు చెప్పాను యాసిడ్ అండ్ బేస్ కంబైన్గా కలిపి మనకి ఆ రెండు కలిపి సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంటే దాన్ని మనం న్యూట్రలైజేషన్ అంటాం సో ఇక్కడ మనకి డైరెక్ట్గా తెలుసు 13 11 ఆప్షన్ ఏని అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ డికంపోజిషన్ కోసం నేను మీకు ఆల్రెడీ చెప్పాను వాటర్లోని ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు అండ్ నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఆప్షన్ తెలుసు ఎలక్ట్రికల్ డికంపోజిషన్ అంటే మనకి లైక్ ఇప్పుడు వాటర్ నుండి ఎలక్ట్రోసిస్ చేయడం ఇలా కదా అండ్ డిస్టిలేషన్ అంటే ఏంటండి మనకి ఇప్పుడు లిక్విడ్ ఉంది కదా లిక్విడ్ని హీటింగ్ చేయడం లేదంటే కూలింగ్ చేయడం ద్వారా మనం ప్యూరిఫై ఇవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం డిస్టిలేషన్ అంటే మనం ప్యూరిఫై చేయడం ఎలా ప్యూరిఫై చేస్తాం లిక్విడ్ని హీట్ చేయడం లేదంటే కూలింగ్ చేయడం దీని ద్వారా మనం అక్కడ లిక్విడ్ని ప్యూరిఫై చేస్తాం దాన్ని మనం డిస్టిలేషన్ అంటే అండ్ హైడ్రోసిస్ అంటే మీకు తెలుసు అనుకుంటాం మేబీ హైడ్రోసిస్ అంటే ఏంటి ఇప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదండి అది మీకు విడిపోతుందనమాట అంటే ఎక్కువగా అంటే ఒకటి లేదంటే అంతకన్నా ఎక్కువ కెమికల్ బాండ్స్తో మీకు అక్కడ బ్రేక్ డౌన్ అవుతుందనమాట ఇక్కడ మీకు హైడ్రోసిస్ అంటే లైక్ బ్రేక్ డౌన్ ఓకేనా బ్రేక్ డౌన్ ఎలా బ్రేక్ అవుతుందంటే వన్ ఆర్ మోర్ కెమికల్ బాండ్స్గా మీకు అక్కడ బ్రేక్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే హైడ్రోసిస్ అంటాము అండ్ ఇదేంటంటే మనకి లైక్ హైడ్రోసిస్ అనేది మీకు కండెన్సేషన్ తెలుసు కదండి కండెన్సేషన్కి రివర్స్ ప్రాసెస్ అనమాట ఓకేనా సో ఇది దీని గురించి అంటే మనకి ఇప్పుడు ఏంటంటే హైడ్రోసిస్ మీనింగ్లోనే ఉంది హైడ్రోసిస్ మీనింగ్లోనే హైడ్రో అంటే ఏంటి మనకి వాటర్ అండ్ లైసిస్ అంటే ఏంటి మనకి బ్రేక్ అంటే వాటర్ అనేది బ్రేక్ అవ్వడం హైడ్రోసిస్ అంటారు సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుంది ఇక్కడ మనకి న్యూట్రలైజేషన్ నెక్స్ట్ ద రియాక్షన్ ఆఫ్ సోడియం సల్ఫైట్ అండ్ బేరియం క్లోరైడ్ చూడండి సోడియం సల్ఫైట్ అంటే ఏంటి మనకి Na2SO4 ప్లస్ బేరియం క్లోరైడ్ అంటే ఏంటి ఇది కరెక్ట్గా BaCl2 గివ్స్ రైజ్ టు మనకి ఏమిస్తుందంటే ఇది మనకి డ్యువల్ డిస్ప్లేస్మెంట్ అండి లైక్ అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ మీకు ఏమిస్తుందంటే బిఏ అనేది దీని ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాను అంటే BaSO4 అండ్ ENaCl చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అయింది అని ఎన్ఏ ప్లేస్లోకి ఇక్కడ బిఏ వచ్చింది అండ్ ఇంకొకరి ప్లేస్లోకి ఇంకొకరు వెళ్ళిపోయారు సో ఇక్కడ మనకి ఏమవుతుందండి డ్యువల్ డిస్ప్లేస్మెంట్ అయింది కదా సో మీరు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ మనకి సోడియం సల్ఫేట్ ఉంది వన్ సెకండ్ అండి క్వశ్చన్ ఓకే ఇది సోడియం సల్ఫేట్ ఉంది సోడియం సల్ఫేట్ అంటే ఏంటి మనకి Na2SO4 ప్లస్ బేరియం క్లోరైడ్ అంటే ఏంటి BaCl2 గివ్స్ రైజ్ టు మనకి ఏమిస్తుందంటే ఇక్కడ మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ అవుతుందన్నమాట సో ఇక్కడ మనకి దీని ప్లేస్లోకి ఇది వెళ్ళిపోతుంది అంటే బేరియం సల్ఫేట్ BaSO4 అండ్ రిమైనింగ్ ఇంకేముందండి మనకి NaCl సో ఇలా దీన్ని మనం ఏమంటామంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాం ఇక్కడ ఆప్షన్ సి మీకు సింగిల్ డిస్ప్లేస్మెంట్ అంటే తెలుసు అంటే ఎవరు ఒకళ్ళు మాత్రమే డిస్ప్లేస్ అవుతారు ఇక్కడ మనకి ఇద్దరు డిస్ప్లేస్ అవుతున్నారు కాబట్టి అది మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎక్సోథర్మిక్ తెలుసు మీకు ఎండోథర్మిక్ తెలుసు సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుందండి సి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇందులో మనకి ఏది ట్రూ ఏది ఫాల్స్ ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఏమిస్తున్నాడు H2S బోన్స్ ఇన్ ఎయిర్ అండ్ గివ్స్ H2O అండ్ SO2 చూడండి ఇక్కడ మనకి H2S అంటే ఓకే ఇది మనకి చాలా వరకు తెలుస్తుంది ల్యాబ్స్లో అబ్జర్వ్ చేస్తుంటారు కొందరు ఇక్కడ H2S అనేది మీకు ఎయిర్లో కనుక బర్న్ అయితే ఖచ్చితంగా మీకు అది H2O అండ్ SO2ని ఇస్తుందండి అది 100% మీకు అక్కడ ట్రూ స్టేట్మెంట్ అండ్ సెకండ్ ఏంటంటే ద డికంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ గివ్స్ ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఇందాక ఫెర్రస్ సల్ఫేట్ అనేది మీకు హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఫెరిక్ ఆక్సైడ్గా అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్గా మీకు ఇస్తుందని చెప్పి అదేంటి అది మనకు ఒక
రెండో థర్మిక్ అని కూడా మనం ఆల్రెడీ చూసాం, ఎందుకంటే హీట్ని అబ్జర్వ్ చేసుకొని చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ టూ స్టేట్మెంట్స్ కూడా ట్రూనేనండి. సో అలాంటి స్టేట్మెంట్ ఎక్కడుంది మనకి, ఏ ఫస్ట్ ఆప్షన్ చూడండి, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 13, 14 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్. డబుల్ డిస్ప్లేస్మెంట్ కాదు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ CuSO4 ప్లస్ S2S ఉంది. ఇక్కడ మీకు ఏమొచ్చిందండి, CU అనేది హైడ్రోజన్ ప్లస్లోకి వెళ్ళి CuS ఇచ్చింది కదా, అండ్ ఇక్కడ మనకి H2SO4 చూడండి, ఇక్కడ మనకి సి, ఇవంతా ఏంటి మనకి డబుల్ డిస్ప్లేస్మెంటే కదా, సి అనే H2లో ప్లేస్లోకి వెళ్ళిపోయింది అండ్ H2 అనే CA ప్లస్లోకి వచ్చి ఇది మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ తెలుస్తుంది. అండ్ సి చూడండి, BaCl2 అండ్ H2SO4 ఇది కూడా అంతే కదా, B అనేది హైడ్రోజన్ ప్లస్లోకి వెళ్ళిపోయి హైడ్రోజన్ అనేది పేరియం ప్లస్లోకి వచ్చేసింది కదా. ఇక్కడ కూడా మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్, అబ్జర్వ్ చేయండి మీరు చివరి ఇటువైపు ఉన్న ప్రోడక్ట్స్ని రియాక్టెంట్స్ని రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు NaOH ఉంది, HCl ఉంది కదా, ఇక్కడ మనకి ఏంటి NA అనేది ఇక్కడ హైడ్రోజన్ ప్లస్లోకి వెళ్ళిపోయింది, హైడ్రోజన్ అనేది ఇక్కడ NA ప్లస్లోకి వచ్చేసి H2 NaCl. సో ఇవన్నీ మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ కదా, ఎక్సెప్ట్ B. ఇక్కడ మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ కానిది అడిగాడు కదా, సో ఇక్కడ ఆప్షన్ బి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ 13, 15, విచ్ రియాక్షన్ ఒకస్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై బర్నింగ్ కార్బన్ ఇన్ ఆక్సిజన్. ఇది ఏమవుతుందండి మనకి చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను కంబషన్ రియాక్షన్ అంటే ఆక్సిజన్ అనేది ఇంకొక దాంతో దేంతో నిన్న ఫామ్ రియాక్షన్ జరుగుతుందని చెప్పి. సో ఇక్కడ మనకి ఏంటండి, కార్బన్ ఆక్సిజన్తో కలిపి మీకు ఏమి ఇచ్చింది, అక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చింది. అంటే అది మనకి ఏ రియాక్షన్ అవుతుందండి, కంబషన్ రియాక్షన్ కదా. ఎడిషన్ రియాక్షన్ అంటే మీకు తెలుసు, సబ్స్టిట్యూషన్ తెలుసు, డికంపోజిషన్ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ 2Cu+O2, మీరు 2 ఇవన్నీ పట్టించుకోకండి, మనకి బ్యాలెన్సింగ్ కోసం ఇప్పుడు నోని. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, చూడండి ఇక్కడ మనకి రెండు కలిపి ఫామ్ అయ్యాయి. మీకు ఇందాక చెప్పాను కాంబినేషన్ అంటే A+B అనేది ఏబీగా ఫామ్ అయితే మనం కాంబినేషన్ రియాక్షన్ ఉంటామని. సో Cu+O2 అనేది మనకి కాపర్ ఆక్సైడ్గా వచ్చింది. అదేంటి, అది ఒక మనకి ఒక కాంబినేషన్ రియాక్షన్ కదా, డ్యూ డిస్ప్లేస్మెంట్ అండ్ డికంపోజిషన్ డిస్ప్లేస్మెంట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది మనకి కాంబినేషన్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ 13, 17 చూడండి, ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ సిమెంట్ అండ్ వాటర్ ఈస్ కాల్డ్. చూడండి సిమెంట్ అండ్ వాటర్ మనం యాక్చువల్గా ఏమంటాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హైడ్రేషన్ అంటే తెలియాలి. హైడ్రేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా అనమాట వాటర్తో కంబైన్డ్ అవ్వడానికి మనం హైడ్రేషన్ అంటామండి, ఓకేనా. ఇక్కడ సిమెంట్ అనేది మీకు వాటర్తో యాడ్ అయింది, దాన్ని మనం ఏమంటాం వాటర్తో యాడ్ అవ్వడానికి హైడ్రేషన్ అంటాం. అండ్ క్లోరినేషన్ అంటే ఏంటి మనకి, ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి డ్రింకింగ్ పర్పస్ మనం వాటర్ యూజ్ చేస్తాం కదండి, దానిలో చాలా వరకు క్లోరిన్ యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేస్తారండి, లైక్ ప్యారసైట్స్ కానీ బ్యాక్టీరియా కానీ లైక్ వైరసెస్ కానీ వీటన్నిటిని చంపడానికే కదండి మనం అక్కడ క్లోరిన్ యూజ్ చేస్తాం. సో దీన్ని క్లోరినేషన్ అంటాము. అండ్ డిసోల్యూషన్ అంటే నేను మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను కదా, సో ఇంకా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే సిమెంట్ అండ్ వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ని యాడ్ చేయడం మనం హైడ్రేషన్ అంటే, ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 13, 18 చూడండి, ద బెస్ట్ రియాక్షన్ ఒకస్ వెన్ సోడియం సల్ఫేట్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, సోడియం సల్ఫేట్ అంటే Na2SO4 అని బేరియం క్లోరైడ్ ఇవి రెండు కూడా మీకు అక్కడ అయాన్స్ని చేంజ్ చేసుకుంటే అది మనకి ఏమవుతుందండి, డబుల్ డిస్ప్లేస్మెంట్. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు మీకు ఈ టాపిక్లో మొత్తం, సింగిల్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఇంకా ఏమున్నాయండి మనకి కొన్ని రియాక్షన్స్ చూసాం, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఇలాంటివి మీకు రిపీట్ అవుతుంటే డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి, కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఏది ఎండో తెలియదు మీకు, ఏది ఎక్స్ అవుతుంది మీకు, మీకు ఇవే రిపీట్ అవుతుంటే. సో నేను ఫస్ట్లో ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు చేసే పని లేదు ఇవన్నీ, ఓకేనా. సో ఇది మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ మనకి చూడండి 13, 19 ఇక్కడ, ద రియాక్షన్ ఇన్ విచ్ ఎలక్ట్రిసిటీ ఇస్ పాజిటివ్ విత్ 10% NaCl. చూడండి ఇక్కడ మనకి ఒక 10% NaCl ఉండి మనకి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే దాన్ని ఏమంటామంటే యాక్చువల్గా మనం క్లోరో ఆల్కాలి అంటే ఏంటంటే మనకి ఎక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ నుండి ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం. అంటే NaCl యొక్క సొల్యూషన్ ఉంటుంది కదండి, ఎక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaCl అంటే ఏంటి, వాటర్లో NaCl. సో దాని నుండి మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే అక్కడ మీకు అది ఎలా అంటే సోడియం హైడ్రాక్సైడ్గా మీకు అక్కడ డికంపోజ్ అవుతుందండి. డికంపోజ్ అంటే మీకు తెలుసు కదా, అక్కడ కలిసిపోవడం కదండి, కాంబినేషన్ వేరు, డికంపోజిషన్ వేరు. నేను మీకు రెండు రివర్స్ అని చెప్పాను. సో ఇక్కడ మనకి ఏంటి, సపోజ్ సోడియం క్లోరైడ్ ఉంది, సోడియం క్లోరైడ్ మీకు వాటర్తో కలిసి మీకు ఏమిస్తుందండి, సోడియం హైడ్రాక్సైడ్. అండ్ మనకి ఇంకా ఏమిస్తుందండి, క్లోరిన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది అండ్ మీకు ఇంకా హైడ్రోజన్ గ్యాస్ని కూడా రిలీజ్ చేస్తుందండి, ఓకేనా. సో ఇక్కడ మనకి సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఇక్కడ మీకు ఏంటిది, NaCl ప్లస్ H2 అంటే మనకి ఎక్వ సొల్యూషన్ ఆఫ్ NaCl అంటే వాటర్లో కలపడానికి ఎక్వ సొల్యూషన్ అంటారు కదా. సో ఎక్వ సొల్యూషన్ ఆఫ్ మనకి NaCl అంటే వాటర్తో, వాటర్లో మనం NaCl ని కలపడం.
దీని ఈ ప్రాసెస్లో మనం ఏంటంటామంటే క్లోరో ఆల్కాలీ రియాక్షన్ అంటామండి. నెక్స్ట్ ఇదే మనకు ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ క్లోరో సాల్ట్ రియాక్షన్ అంటే ఏంటి? క్లోరో సాల్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సోడియం అనే ఒక ఆటం ఉంది. ఈ సోడియం అనే ఆటం అనమాట మీకు ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదండి, ఎలక్ట్రాన్స్ని ఇంకో ఆటంకి మీకు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది. చేసాక మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసిందంటే అక్కడ నెగిటివ్ ఛార్జ్ తగ్గించుకుంది. నెగిటివ్ ఛార్జ్ తగ్గించుకుంది కాబట్టి మనకి అక్కడ పాజిటివ్ ఎక్కువ అవుతుంది కదా. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కెమిస్ట్రీలో. సో ఇక్కడ ఎన్ఏ ప్లస్గా సపోజ్ సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, చూడండి సపోజ్ సోడియం క్లోరైడ్ ఉంది. సోడియం క్లోరైడ్ ఉన్నప్పుడు ఎన్ఏ ఏంటి, ఎన్ఏ ఎందుకు ప్లస్ ఛార్జ్ వచ్చింది, ఎన్ఏ మీదకి సిఎల్ మీదకి ఎందుకు మైనస్ ఛార్జ్ వస్తుంది, మనకి ఎన్ఏ అనేది ఎలక్ట్రాన్స్ క్లోరిన్కి ఇస్తుంది. సో ఒక ఆటం ఇంకో ఆటం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీని మీదకి పాజిటివ్ ఛార్జ్, దీని మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా అండి. సో ఇవి రెండు కూడా ఏంటంటే మీకు కంప్లీట్గా వ్యాలెన్సీ షెల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు కంప్లీట్ వ్యాలెన్సీ షెల్స్ కాబట్టి మీకు మోర్ స్టేబుల్గా ఉంటాయి. అండ్ ఇది ఏంటంటే మీకు ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనమాట. ఈ క్లోరో సాల్ట్ అనేది ఏంటంటే మీకు ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటే ఇది మీకు ఏంటి, ఎక్సోథెర్మిక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది ఏమవుతుందంటే మీకు ఎల్లో లైట్ అండ్ హీట్ ఎనర్జీని మీకు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇది మనకి దీని గురించి. అండ్ ఈ రెండు మనకి ఇప్పుడు నో నీడ్లు అండి, ఇవి మనం నెక్స్ట్ లాస్ట్లో తెలుసుకున్నాం ఈ రెండింటి గురించి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే క్లోరో ఆల్కలీ రియాక్షన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద క్లోరో ఆల్కలీ. ఆల్రెడీ మీరు ఇప్పుడు చూసారు కదా క్లోరో ఆల్కలీ కోసం. ఇప్పుడు ఏమేమి చెప్పాను నేను మీకు అక్కడ, సోడియం క్లోరైడ్ అండ్ వాటర్తో కలిపి మీకు ఏమేమి ఇచ్చిందండి. అక్కడ మీకు క్లోరిన్ గ్యాస్ని ఇచ్చింది, ఇంకా మీకు హైడ్రాక్స్ సోడియం హైడ్రాక్స్ అని చూపించారు కదా, సోడియం హైడ్రాక్స్ని ఇచ్చింది, క్లోరిన్ గ్యాస్ని ఇచ్చింది అండ్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ని కూడా రిలీజ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకు హైడ్రోజన్ గ్యాస్ కోసం ఇవ్వలేదు, జస్ట్ క్లోరిన్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ కోసం ఇచ్చిన ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ మెటల్ రియాక్ట్స్, ఇది మనందరికీ తెలుసు. మెటల్ అండ్ ఆక్సిజన్తో కలిపి మనకి ఏమిస్తుందండి, మెటల్ ఆక్సైడ్ కదా, ఇది మనందరికీ తెలిసిన బిట్టే మెటల్ ఆక్సైడ్. నెక్స్ట్ 1322 డాష్ మేడ్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఆన్ ప్లాటినం. చూడండి ప్లాటినం అనేది కెటలిస్ట్ అని మనకు ఫస్ట్ చెప్పింది ఎవరంటే డోబర్ నీర్ అనమాట, ఆప్షన్ సి. నెక్స్ట్ ఇన్ హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ యాజ్ అ కెటలిస్ట్. చూడండి మనకి హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్లో మనం కెటలిస్ట్గా దేన్ని యూజ్ చేస్తామంటే యాక్చువల్గా కొన్ని యూజ్ చేస్తామంటే అదేంటి అసలు హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ అంటే ఏంటంటే మనకి ఆయిల్స్ అనేవి మనకి ఏంటి నార్మల్గా రూమ్ టెంపరేచర్ వద్ద అయితే లిక్విడ్ స్టేట్లో ఉంటాయి కదా, కానీ ఫుడ్ ఇండస్ట్రీలో మనం హైడ్రోజన్ని ఆయిల్కి యాడ్ చేస్తారండి. దీన్నే మనం ఏమంటారు అంటే హైడ్రోజన్ని ఆయిల్కి యాడ్ చేయడం, దీన్నే హైడ్రోజనేషన్ అంటారు. అసలు ఎందుకు యాడ్ చేస్తామంటే అది మనకి మోర్ సాలిడ్గా ఉండడం కోసం. మోర్ సాలిడ్గా ఉంటే ఏమవుతుందంటే అక్కడ మనకి ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట, అంటే అంత తొందరగా మనకి స్పాయిల్ అవ్వదు ఫుడ్ అనేది. అర్థమవుతుందా, హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ ఇండస్ట్రీస్లో మనకి హైడ్రోజన్ ఆయిల్తో యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేస్తారంటే అది మోర్ సాలిడ్గా ఉండడం కోసం. మోర్ సాలిడ్గా ఉంటే మనకి ఏమవుతుందంటే అది మనకి ఫ్రెష్గా లాంగ్ టైం ఉండొచ్చు అనమాట ఫుడ్ అనేది, అందుకోసం. ఓకేనా, సో ఇక్కడ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్ అవుతుంది కదా మనకి హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ అనేది. అండ్ ఇంకా దీని గురించి ఇందుకు సరిపోతుందండి. అండ్ దీంట్లో మనకి కెటలిస్ట్గా ఏం యూజ్ చేస్తారంటే నికెల్ అనేది మెయిన్గా యూజ్ చేస్తారు, అండ్ ఇంకా మనకి ప్లాటినం యూజ్ చేస్తారు, రుథేనియం యూజ్ చేస్తారు, పెల్లోడియం యూజ్ చేస్తారు, రోడియం కూడా యూజ్ చేస్తారు. బట్ మెయిన్లీ మనం నికెల్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి, సో ఇక్కడ మనం నికెల్ని తీసుకుంటే ఆప్షన్ బి. సో 1325 ఓకే 1325 చూడండి, వాట్ ఈస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ డ్యూరింగ్ ఎ డ్యూయల్ డిస్ప్లేస్మెంట్. డ్యూయల్ డిస్ప్లేస్మెంట్ టైంలో మనకి ఏమండి అక్కడ మనకి ఎక్స్చేంజ్ అవుతున్న అయాన్స్ కదా, ఎలక్ట్రాన్ ఆటమ్ మాలిక్యూల్స్ కాదు కదా, ఓన్లీ అయాన్స్. సో ఇక్కడ 1325 ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఈ రోజుకి లాస్ట్ బిట్ అండి, నేను మీకు ఈ రోజు నైట్లోకి నేను మీకు కంప్లీట్ చేసేస్తాను టోటల్గా కెమికల్ రియాక్షన్ త్రీ పార్ట్స్ మీకు రిలీజ్ చేస్తాను. ఇప్పుడు 10 or 10:30 మీకు ఒకటి రిలీజ్ చేస్తాను, అండ్ ఈవినింగ్ మీకు 5 అండ్ ఈ రోజు టుడే నైట్ 8. సో ఈ రోజు మీకు కెమికల్ రియాక్షన్స్ టోటల్గా కంప్లీట్ అయిపోతున్నాయి, అండ్ నేను కెమిస్ట్రీ ఎండ్ చేస్తున్నాను. ఇంకా క్లియర్ అయిపోయింది టోటల్గా, నేను ఏమైతే విడిచిపెట్టలేదండి కెమిస్ట్రీలో మీకు. సో ఇక్కడ మనకి ఎంజీ ప్లస్ ఓటు గివ్స్ రెస్ టు ఎంజీఓ అంటే ఏంటి, ఏంటంటే అది కాంబినేషన్ కదా. డికంపోజిషన్ అంటే మనకి అది బ్రేక్డౌన్ అవ్వడం, కాంబినేషన్ అంటే కలిసిపోవడం కదా. డిస్ప్లేస్మెంట్ మీకు తెలుసు, డబుల్ డిస్ప్లేస్మెంట్ అందులో ఒక టైప్ అని తెలుసు. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుందండి, కాంబినేషన్స్. సో ఇప్పటికి ఈ టాపిక్తో ఇక్కడ ఆపుతానండి. ఓకే, అలా ఫిట్ ఇక్కడ.